హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కాబట్టి ఆ ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల గురించి మాట్లాడుకుందాం సార్. ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో టాప్ 10 అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ ఏవి సార్, వాటి గురించి చెప్పండి. చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా మన ఛానల్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు. నిజానికి ఆయనకి ఇది అంత హ్యాపీ మూమెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్గా ఒక ఫ్లాప్ వచ్చింది. బట్ దాని నుంచి ఆయన ఈ బర్త్డే సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్త సినిమా స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఏంటంటే చిరంజీవి గారికి బోలశంకర్ 154వ సినిమా అని మనకు తెలుసు. సో 154 సినిమాలు తీసి ఇన్ని హిట్లు కొట్టి ఒక ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఆయన చిరంజీవి గారు అంటేనే మనకి కమర్షియల్ హిట్ సినిమాలు లేదా మాస్ సినిమా అంటారు మామూలుగా. మాస్ సినిమాకి ఒక పర్సనిఫికేషన్గా చిరంజీవి గారిని చెప్పుకోవచ్చు. ఆయన వచ్చేవరకు మాస్ సినిమా వేరు, ఆయన వచ్చినాక మార్ సినిమా వేరు. అంటే ఆయన ఫైట్స్లో కానీ డ్యాన్స్లో కానీ ఆయన ప్రత్యేక ముద్ర. రెండోది వేగం, ఫైట్స్లో ఆయన స్పీడ్ కానీ డ్యాన్స్లో స్పీడ్ కానీ, అట్లాగే పెర్ఫార్మెన్స్లో కూడా ఆయన ఒక రకరకాల పాత్రలు వేసి కూడా మెప్పించగలిగారు. సో ఈ కాంటెక్స్ట్లో హిట్లు ఆయనకి అసలు కొత్త కావు, అట్లాగే ఫ్లాపులు కూడా కొన్ని కొన్ని ఫేజెస్లో ఆయనకు వరుసగా వచ్చాయి. మళ్ళీ ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు, ఇప్పుడు కూడా అవుతారు, అవని పరిస్థితి ఏం లేదు. ఈ కాంటెక్స్ట్లో కొన్ని ఒక టాప్ 10 అవార్డ్ ఫిల్మ్స్ చిరంజీవి గారిది చూసుకుంటే, ఫస్ట్ 1982లో వచ్చిన శుభలేఖ. శుభలేఖ ఇది అప్పట్లో ఒక సంచలనం అన్నమాట. అంటే చిరంజీవి గారు ఒక ఫ్యామిలీ ఫిల్ము, అది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనుకోవచ్చు. అంటే డౌరీకి వ్యతిరేకంగా తీసిన సినిమా. విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు, అల్లరవింద్ ప్రొడ్యూస్ చేశారు. ఇది సుమలత ఆయన వరకట్నానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే సుమలత ఒక వరకట్నం అడిగిన తన్ని రిజెక్ట్ చేయడం, దాంతో పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది, ఇంట్లో వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తారు. ఇతను చిరంజీవి ఆమెకి ఫ్రెండ్గా ఉంటాడు. సో ఆ ఫ్రెండ్షిప్ని బయట వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా లవ్ అనుకుంటారు, అందుకనే అమ్మాయి ఇది చేసింది అనుకుంటారు. బట్ లవ్ కాదు, ఫ్రెండ్షిప్ అనేది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఆ సినిమా. దానికి ఫస్ట్ చిరంజీవి గారికి ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు ఈ సినిమాకి వచ్చిందన్నమాట. ఇక రెండవది విజేత 1982, ఇది బెంగాల్లో షాహిబ్ అనే సినిమాకి రీమేక్ విజేత. ఇది కూడా అప్పట్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టు, ఫ్యామిలీ ఆడియన్స్కి విపరీతంగా ఎక్కిన సినిమా అన్నమాట. అంటే ఒక ఫ్యామిలీ కోసం ఒక వ్యక్తి తన ఆశల్ని కోరికల్ని చంపుకొని ఫ్యామిలీ కోసం ఎట్లా త్యాగం చేశాడు అనేది ఈ సినిమాలో చిరంజీవి గారు చేశారు. ఫుట్బాల్ ప్లేయర్గా ఉంటాడు, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం అతను ఏం చేసి ఎలాంటి త్యాగం చేశాడు అనేది ఈ సినిమాలో ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా కూడా ఇండివిజువల్ వర్సెస్ కమ్యూనిటీ అనుకున్నప్పుడు కమ్యూనిటీ కోసం ఇండివిజువల్ కొంత త్యాగం చేయడం అనే కాన్సెప్ట్ దీంట్లో తీసుకున్నారు. దీనికి సెకండ్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. మూడవది స్వయం కృషి, ఇది మళ్ళీ విశ్వనాథ్ గారు తీశారు. ఇది అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయింది సినిమా కూడా కమర్షియల్గా కూడా. రెండవది ఏంటంటే ఇది కూడా ఏంటంటే ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ అంటారు. అంటే పేదరికం నుంచి ధనవంతుడు అవ్వడం అనేది రెగ్యులర్ కాన్సెప్టే, కానీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఒక చెప్పులు కుట్టేవాడి క్యారెక్టరు, ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన క్యారెక్టర్ని చిరంజీవి గారు చేయడం అనేది అప్పట్లో అది విశేషంగా ఉనింది. ఇప్పటికి కూడా మనకి ఇట్లాంటి రోల్స్ చేసే హీరోలు చాలా తక్కువ, ఎందుకంటే అటు అది ప్రజలకి అంత ఎక్కదని అనుకుంటారు. బట్ అది ఆయన అప్పట్లోనే చేయడం అనేది, అంటే 87లో వచ్చింది సినిమా, దీంట్లో విజయశాంతి ఉంటుంది, చాలా మంచి ఇది. అయితే దీని మీద కూడా విశ్వనాథ్ మీద విమర్శలు వచ్చాయి. అంటే ఒక మాదిక సామాజిక వర్గం వ్యక్తిని కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం వ్యక్తిలాగా చూపించారు అన్న విమర్శలు ఉంది. విశ్వనాథ్కి తక్కువ కులాల సోకాల్డ్ తక్కువ కులాలకు సంబంధించిన జీవన విధానాలు ఏవి తెలియదు అని కూడా దళిత వర్గాల నుంచి విమర్శలు వచ్చినాయి. బట్ దీనికి అవార్డులు కూడా వచ్చాయి. రెండోది ఆసియా పసిఫిక్ ఫెస్టివల్లో, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా దీనికి చోటు దొరికిందనమాట. దీనికి నంది అవార్డు కూడా వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా రెండు అవార్డ్స్ వచ్చాయి.
ఇక నాలుగవది ఆపద్ బాంధవుడు. అగైన్ ఇది కూడా విశ్వనాథ్ గారిది. ఇది 92లో వచ్చింది. దీంట్లో ఒక పశువుల కాపరిగా చిరంజీవి చేయడం. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమా. దీనికి కూడా ఆయనకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ మొటామేస్త్రి. ఇది కమర్షియల్గా కూడా పెద్ద హిట్. చిరంజీవి కెరీర్లో టాప్ హిట్లలో ఇది ఒకటి ఉంటుంది. ఇది 93లో వచ్చింది. దీంట్లో ఒక మొటా మేస్త్రీలకి కార్మికులకి మార్కెట్ యార్డ్లో ఇన్ లీడర్గా ఉంటాడు. దాంతో సీఎం ఇంప్రెస్ అయ్యి ఇతనికి ఇవ్వడం, అక్కడ ఫైనల్గా ఇతను సీఎంనే ఎదిరించడం. ఇటువంటి ఒక పొలిటికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు ఇది. నాట్ ఓన్లీ యాక్షన్ ఫిల్మ్ బట్ ఆల్సో పొలిటికల్ ఫిల్మ్. ఇది కూడా కోదండ రామరెడ్డి చేశాడు, మీనా హీరోయిన్గా చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్నేహం కోసం. ఇది కూడా తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్, ఏఎం రత్నం ప్రొడ్యూసరు. ఇది డ్యూయల్ రోల్ చేశాడు చిరంజీవి గారు. ఇది మన అది కూడా వెరీ పాపులర్ అప్పట్లో. విజయ్ కుమార్ ఒక ఫ్రెండ్గా చేస్తాడు. సో దీనికి కూడా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. దాని తర్వాత 7వ సినిమా ఇంద్ర. ఇంద్ర కూడా పెద్ద కమర్షియల్ సక్సెస్. అప్పటి వరకు ఏంటంటే ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో ప్యాషన్ సినిమాలు బాలకృష్ణ లేకపోతే ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు తప్ప చిరంజీవి అది చేస్తాడని ఎవరు ఊహించలే. అప్పట్లో షాక్ అయ్యారు. అప్పట్లో ఇదేంటంటే చిరంజీవికి ఎలా ఉంటుందో ఇటువంటి సినిమా తీశాడు అని బిగినింగ్లు అంతా కూడా బాగా మైనస్ ఇదే ఉండేది. అయితే ఆయన దాన్ని చేసి మెప్పించగలిగారు. ఒక రకంగా భాష అనే ఇన్స్పిరేషన్ దానికి కూడా. భాష కానీ సమరసింహారెడ్డి ఇవన్నీ భాష నుంచి వచ్చాయి. భాష అగైన్ బెటర్ టుమారో అని హాంకాంగ్ జాన్వూ డైరెక్షన్లో వచ్చిన హాంకాంగ్ నుంచి వచ్చిన సినిమా అనమాట. అమితాబ్ బచ్చన్ హమ్ము కానీ పరిందా కానీ ఇవన్నీ కూడా బెటర్ టుమారో నుంచి అడాప్ట్ చేసిన సినిమాలు. అయితే ఇందులో భాష అనేది ఒక మార్క్ క్రియేట్ చేసింది. దాని నుంచి ఇవన్నీ కూడా స్పిన్ ఆఫ్స్ అని చెప్పొచ్చు. ఆ రకంగా ఇంద్ర కూడా అటువంటిది. సోనాల బింద్రా చేశారు, బి గోపాల్ డైరెక్టరు, అశ్విని దత్ ప్రొడ్యూసరు. దీనికి నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు రెండు కూడా చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఇక శంకర్దాద ఎంబీబీఎస్, ఇది కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. మున్నబాయి ఎంబీబీఎస్ విధు వినోద్ చోప్రా హిందీలో ఆయన ఒక గొప్ప డైరెక్టరు. సో ఆయన సినిమాని ఇక్కడ రీమేక్ చేయడం, ఇటువంటి థీమ్ని ఇటువంటి సినిమాని రీమేక్ ఎంచుకోవడం అప్పట్లో చిరంజీవి గారికి బాగా కలిసి వచ్చింది అన్నమాట. అంటే ఒక డిఫరెంట్ జానరా ఆయనకి సినిమాకి. ఇది కూడా చాలా పెద్ద హిట్ అయింది. దీనికి ఫిల్మ్ఫేర్ అవార్డు, సంతోషం అవార్డు కూడా, సారీ ఫిల్మ్ఫేర్ అవార్డు మాత్రం దీనికి వచ్చింది. ఇక దాని తర్వాత ఆయన గ్యాప్ తీసుకున్నాక 2017లో కంబ్యాక్ ఆయన పార్టీ పెట్టి, ప్రజా ఇది రాజ్యం పెట్టి తర్వాత రాజకీయాల నుంచి బయటకు వచ్చి కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్గా ఖైదీ నెంబర్ 150. ఇది తమిళ రీమేక్ విజయ్ సినిమా. 2017లో రిలీజ్ అయింది. కాజలు, వివి నాయక్ డైరెక్టర్. దీంతో ఆయన మళ్ళీ ఒక ఆయనకి ఏజ్ అవ్వలేదు ఇంకా యంగ్గా ఉన్నాడని ఎనర్జీ చూపించారు. ఫైట్స్లో కానీ దీంట్లో కానీ డబుల్ యాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా తీయగలిగారు సినిమా కూడా. దీనికి ఫిల్మ్ఫేర్ అవార్డు, సంతోష్ అవార్డు రెండు అవార్డులు వచ్చాయి. ఇక ఫైనల్గా టాప్ 10లో ఉండేది సైరా నరసింహారెడ్డి. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే ఒక హిస్టారిక్ ఫిగర్. 19th సెంచురీలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే బ్రిటిష్ అప్పటికి ఇంకా రాణి పరిపాలన రాలేదు, కంపెనీ పరిపాలన ఉంది. 1846 ఆ ప్రాంతంలో ఈయన ఉయ్యాలవాడ దగ్గర కోవెలకుంట్ల ఏరియాలో ఒక పాలేగారుగా ఉన్నాడు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం పాలేగారు సిస్టమ్ని రద్దు చేయడం, భరణంగా 10 రూపాయలంతో ఇవ్వడం, దాంతో వీళ్ళు తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటుకి ఈయన నాయకత్వం వహించాడు. ఆ స్టోరీ తీసుకొని చిరంజీవి గారు ఒక మెగా బడ్జెట్లో పాన్ ఇండియా సినిమాగా తీశారు. బట్ అది కమర్షియల్గా అంతకు ఆడకపోయినా కూడా చిరంజీవి గారికి దాంట్లో పేరు వచ్చింది. రెండోది ఒక గుర్తింపు వచ్చింది, ఒక హిస్టారిక్ ఫిల్మ్ ఆయన ట్రై చేయడం అదంతా కూడా. దాంట్లో ఆయనకి జీ సినీ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డుగా ఈ సినిమాకు వచ్చింది. ఇలా చాలా సినిమాలు ఆయన చేసినా కూడా అనేక అవార్డులు వచ్చాయి. ఇందులో టాప్ అవార్డులు వచ్చిన సినిమాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ కూడా ఆయన ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమాలు కానీ చేయగలిగితే ఖచ్చితంగా మరిన్ని అవార్డులు వచ్చే అవకాశం ఉంది. అంటే రెగ్యులర్ బాలశంకర్ లాంటి ఓరా మాస్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొంత ఆయన కానీ జాగ్రత్తగా ఆలోచించి కొంత డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే ఇవాళ ఉన్న మార్కెట్కి చిరంజీవి గారు ఖచ్చితంగా ఆయన పెర్ఫార్మెన్స్కి ఆయన ఎనర్జీకి కొత్త దీన్ని క్రియేట్ చేయగలరు, కొత్త హిస్టరీని క్రియేట్ చేయగలరు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.